హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కేజీ వరకు టమాటా ముక్కలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో ఉన్న విత్తనాలను పుల్లలను తీసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గరిట ఆయిల్ని యాడ్ చేసి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన టమాటా ముక్కలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారాక 1 మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లిపాయలు, చిన్న సైజు అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపును పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి 1 బౌల్ పెట్టుకొని అందులో 3 గరిటెల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 వెల్లుల్లిపాయలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1-5 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 సెకండ్లు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.